వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. బిగ్ బాస్ 6వ సీజన్ మరో 5 రోజుల్లో మొదలు కాబోతోంది. ఈ సీజన్ కోసం కంటెస్టెంట్లు ఫైనల్ లిస్ట్ రెడీ అయినట్లు సమాచారం. ఇక కొంతమందిని ఇప్పటికే క్వారంటైన్లోకి కూడా పంపించారు. అయితే చివరి నిమిషంలో ఇద్దరు కంటెస్టెంట్లు తప్పుకున్నట్లు తెలుస్తోంది. అందులో ఉదయ్ భాను కూడా ఉన్నట్లు సమాచారం. అలాగే మరొక ప్రముఖ సింగర్ కూడా చివరి నిమిషంలో డీల్ క్యాన్సిల్ చేసుకున్నట్లుగా సమాచారం. బిగ్ బాస్ 6వ సీజన్లో మొత్తంగా 18 మంది పాల్గొనే అవకాశం ఉన్నట్లు ఒక టాక్ అయితే వినిపించింది. అందుకు సంబంధించిన పలు రకాల లిస్టులు కూడా వైరల్గా మారాయి. అయితే ఇప్పుడు వినిపిస్తున్న మరొక టాక్ ప్రకారం మొత్తం 21 మంది రాబోయే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అందులో ఒక ఇద్దరు కామన్ కేటగిరీలో రాబోతున్నారు. ఈసారి ఎక్కువగా టెలివిజన్ సెలబ్రిటీలను హౌస్లోకి తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక బిగ్ బాస్ 6వ సీజన్లోకి ఎవరెవరు రాబోతున్నారు అనే వివరాల్లోకి వెళితే మొదటి నుంచి కూడా ఎక్కువగా వినిపిస్తున్న వారి పేర్లలో శ్రీ సత్య, నేహ, ఇనాయ, సుల్తానా, సుదీప, గీతు, ఆరోహిరావు, దీపికా పిళ్ళై, వాసంతి, మరీనా, రోహిత్, అర్జున్ కళ్యాణ్, ఇలా కొంతమంది టెలివిజన్, యూట్యూబ్ అలాగే సోషల్ మీడియా సెలబ్రిటీల పేర్లు గట్టిగానే వినిపిస్తున్నాయి. జబర్దస్త్లో మంచి గుర్తింపు అందుకున్న కొంతమంది సీనియర్ కమీడియన్లు కూడా రాబోతున్నట్లు మొదటి నుంచి టాక్ వచ్చింది. ఇక అందులో ఎక్కువగా చలాకీ చంటి పేరు అయితే ఫిక్స్ అయినట్లుగా చెప్తున్నారు. మంచి కమీడియన్గా గుర్తింపు అందుకున్న లేడీ కమీడియన్ ఫైమా కూడా రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక గతంలో కొంతమంది ట్రాన్స్జెండర్స్ కూడా బిగ్ బాస్లోకి అడుగుపెట్టారు. అయితే ఈసారి మరో సెలబ్రిటీ ట్రాన్స్జెండర్ తన్మయి బిగ్ బాస్లోకి అడుగుపెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. గత సీజన్లో ప్రియాంక సింగ్ ఫైనల్ అంచుల వరకు చేరుకుంది. ఇక ఇప్పుడు తన్మయి ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది చూడాలి. ఇక సింగర్ రేవంత్ కూడా బిగ్ బాస్లోకి అడుగుపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. సెలబ్రిటీ కపులైన మరియానా, రోహిత్ కూడా బిగ్ బాస్లోకి రాబోతున్నట్లు టాక్. అలాగే వీరి వరుసలో మరొక సీనియర్ నటుడు బాలాదిత్య, అలాగే సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ కూడా రాబోతున్నాడు. ఇక బిగ్ బాస్ రివ్యూలతో మంచి క్రేజ్ అందుకున్న ఆదిరెడ్డి కూడా రాబోతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ఈ 21 మంది పేర్లు అయితే దాదాపు ఫైనల్ అయినట్లు అంటున్నారు.